హైదరాబాద్ కుత్బుల్లాపూర్ సుచిత్రా సర్కిల్లో లలిత జ్యువెలరీ షోరూమ్ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ ఇటల రాజేందర్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మాజీ ఎమ్మెల్యే కోన సరిశైలంగోడ్ సహా పలువురు పాల్గొన్నారు. సుచిత్రా సర్కిల్లో 55 శాఖను ఏర్పాటు చేసిన లలిత జ్యువెలరీ షోరూమ్ యాజమాన్యానికి మంత్రి శ్రీధర్ బాబు సహనేతలు శుభాకాంక్షలు తెలిపారు. నూతన షోరూమ్ ప్రారంభం సందర్భంగా శ్రావణ మాసం మెగా ఆఫర్లను అందిస్తున్నట్లు లలిత జ్యువెలరీ నిర్వాహకులు తెలిపారు. లోపల ఎక్కడైనా పెడితే అది వచ్చే పోయేది కష్టం ఉంటుంది. సో హాస్టల్ లాగా కూడా చేస్తాం లోపల, ఫుడ్ చిన్న హాస్పిటల్ కానీ అంత 1000 crores నాకు తెలిసి చాలా టోటల్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే 2500 crores అవుతుంది. గోల్డ్ ఈరోజు లలిత జ్యువెలరీస్ మా సోదరులు కిరణ్ గారు 55వ షోరూమ్ సందర్భంలో నేను మా మిత్రులు మాజీ శాసనసభ్యులు శ్రీశైలంగోడ్ గారు, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన మా మిత్రులందరితో లలిత జ్యువెలరీస్ సంబంధించిన అధినేత కిరణ్ గారికి ఈ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మన ఆర్థిక వ్యవస్థలో బంగారం, వెండి కానీ అదేవిధంగా ఇంకా ముందు ముందు పోతే డైమండ్ జ్యువెలరీ పెద్ద ఎత్తున ప్రభావం చూపెడతా ఉంటాయి సమాజంలో. కిరణ్ గారు చాలా కష్టపడి చిన్ననాటి నుంచి కూడా మెల్లగా ఎదుగుతూ అందరికీ అందుబాటులో బంగారం ఉండాలని ఒక ఆలోచన చేసినందుకు, ప్రయత్నం చేస్తున్నందుకు కూడా వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను.